రెండేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని గాజువాక అయితే అభివృద్దికి నోచుకెనిదని గాజువాక టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో పట్టణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయాలని నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన బాట పడతామని తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాస్, వార్డ్ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో చేసిన దుర్మార్గ పాలన వాళ్ళు సంకలు గుద్దుకొని ఏదో 2 సంవత్సరాల్లో మేము అనేక అభివృద్ది చేసి అని చెప్పేసి ప్రజల్ని మోసం చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకర విషయం. ప్రధానంగా చూసుకుంటే గాజువాక నియోజకవర్గానికి చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్లు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఈ టోల్గేట్ సమస్య తీరుస్తామని చెప్పారు, లేదు. గాజువాక ఈఎస్ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పారు, లేదు. ఏదైతే గంగవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో భూములు కోల్పోయి ఉపాధి లేక వాళ్ళ జట్టి లేక అనేక వారు ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకి వాళ్ళకి జట్టి నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏదైతే జీవనోపాధి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది, వాళ్ళు విస్మరించారు. అదేవిధంగా ఏదో గాజువాక భూ సమస్య ఉంది. గాజువాక భూ సమస్యలోనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏదైతే అమలు చేశామో, ఏదైతే పట్టాలు ఇచ్చామో, ఈ రోజు పేదవాడికి పట్టా అంటే వచ్చిన తప్ప వాడికి పూర్తి స్థాయిలో అమ్ముకునే హక్కు లేకుండా ఈ ప్రభుత్వం ఉండి వైఖరి వహిస్తుంది. దాని తక్షణమే ఏదైతే పేదవాడికి ఇచ్చిన పట్టా ఏదైతే ఉందో అది అమ్ముకోవడానికి, వాడి మీద రుణం తెచ్చుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతున్నాను.